తెలంగాణలోని వరంగల్, రంగారెడ్డి, నల్గొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలను అధికార పక్షం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నల్గొండ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై గెలుపొందారు. చిన్నపరెడ్డికి 640, లక్ష్మికి 391 ఓట్లు పోలయ్యాయి. ఇక వరంగల్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై ఆయన 827 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక రంగారెడ్డి స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డిపై విజయం సాధించారు. ఈ నెల 31న జరిగిన ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో కలిపి 98.35% పోలింగ్ నమోదైంది. మొత్తం 2,799 మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు గాను 2,753 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. మూడు స్థానాల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటడంతో సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు ఏకపక్ష విజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కూడా కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యు. 31న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం నల్గొండతో పాటు రంగారెడ్డి, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాతో ఈ మూడు స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కూడా ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదని కూడా చెప్పుకోవచ్చు. జరిగినటువంటి ఆ ఎన్నికలకు సంబంధించి అటు నల్గొండ జిల్లాలో మొత్తం టీఆర్ఎస్కి 640 ఓట్లు, కాంగ్రెస్కు 433 ఓట్లు, చెల్లని ఓట్లు ఏవైతే ఉన్నాయో 19 ఓట్లు పడ్డాయి. 217 ఓట్లతో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తి తేరా చిన్నప్పుడు రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన పైన ఘన విజయం సాధించారు. ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేత ఎనుగాల వెంకటరామిరెడ్డి పైన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించడం జరిగింది. తేరా ఏదైతే పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి 825 ఓట్లతో తాను గెలుపొందడం జరిగింది. పూర్తిస్థాయిలో ఒక టీఆర్ఎస్కు 848 ఓట్లు పోలయ్యాయి. ఇక అంతేకాకుండా కాంగ్రెస్కు 23 ఓట్లతో పాటు చెల్లని ఓట్లు 12 వచ్చాయి. అటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పట్నం మహేందర్ రెడ్డి కూడా గెలుపొందడం జరిగింది. కొమ్మూరి ప్రతాప్రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డి పైన తాను పట్నం మహేందర్ రెడ్డి కూడా గెలుపొందడం జరిగింది. అదే స్థానం నుంచి గతంలో ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారో, పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అక్కడి స్థానం కూడా ఖాళీ అవ్వడంతో పట్నం మహేందర్ రెడ్డికి ఆ స్థానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేటాయించడం జరిగింది. అటు నల్గొండతో పాటు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్కు చెందినటువంటి ఎమ్మెల్సీలుగా అటు టీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుతో పాటు ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఈ మూడు స్థానాలు ఖాళీ కాగా ఉప ఎన్నికలు గత నెల 31వ తేదీన జరిగాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా కొనసాగినటువంటి కౌంటింగ్లో భాగంగా మూడు స్థానాలు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుని మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ఖచ్చితంగా ఈ మూడు స్థానాలు టీఆర్ఎస్ఏ కైవసం చేసుకోవాలని కూడా అభ్యర్థుల విషయంలో కూడా చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకొని చాలా లోతుగా విశ్లేషించిన తర్వాత ఆయా సంస్థలకు సంబంధించిన ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులకు ఈ బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కొంత ఘోర పరాభవం ఎదురైనప్పటికీ ఈసారి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్న నేపథ్యంలో మూడింటికి మూడు స్థానాలు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కైవసం చేసుకోలేని పరిస్థితి. ఏదైతే నల్గొండకు చెందినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉండడం జరిగింది. తాను ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అక్కడ ఉన్నటువంటి స్థానం కూడా టీఆర్ఎస్ ఖాతాలోనే పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మూడు స్థానాలు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు అయితే వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరి కాసేపట్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా మరి కాసేపట్లో ప్రగతి భవన్కి వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా కలవనున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. రాఘవి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్. మరి ముఖ్యంగా అతని అభ్యర్థిగా తానే అభ్యర్థిగా అన్ని
తీసుకొని గత 20 రోజులుగా చుట్టూ వరంగల్ ప్రజాప్రతినిధులు అందరినీ కలుస్తూ ఓటును అభ్యర్థిస్తూ దయగల మన మంత్రి గారు మన దయాకర్ రావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వరంగల్ బుల్లెట్స్ డైనమైట్స్ వరంగల్ డైమండ్స్ అయిన మా ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ గారికి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, రమేష్ గారికి, ధర్మారెడ్డి గారికి, ముత్తిరెడ్డి గారికి, జెడ్పీ చైర్మన్ గారికి అండ్ మేయర్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈరోజు రంగారెడ్డి తెలంగాణ ఉన్నటువంటి 3 జిల్లాల్లో 3 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించినాడు. వరంగల్ కానీ నల్గొండ కానీ రంగారెడ్డిలో ఉండే సోదరుడు మహేందర్ రెడ్డి గారు కూడా ఈరోజు 244 ఓట్లతో మెజార్టీని గెలిపించినాడు. మొదటగా ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు వారి పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల నుంచి చేసినటువంటి స్థానిక సంస్థలు బలోపేతం చేయడం కానీ, మున్సిపాలిటీలు అభివృద్ధి చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించినారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా 5 సంవత్సరాలు ఇంకా ముందు కూడా